ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మరొకసారి దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్య స్తోత్రం ప్రభా, కృపగల దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాలంన మరొకసారి వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. తండ్రి, మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో నా దగ్గరికి రండి అని మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని అందుకునే దానికి మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించమని, వినే వాక్యాన్ని సరిగా సరైన విధంగా అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున యోవేలు గ్రంథంలో, యోవేలు ప్రవక్త రాసిన గ్రంథంలోని 2:12-14 వరకు ఉన్న వచ్చిన భాగాన్ని నేను చదువుతుండగా మీరు దయచేసి వినండి. యోవేలు 2:12-14 వరకు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? మంచి వాక్యం కదండి. అవును, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపు మనం విని అర్థం చేసుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన సంతోషంగా మనల్ని ఆహ్వానిస్తాడండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా తిరస్కరించడు. పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో రావాలి. ఇక్కడ ఈ మాటలన్నీ మనం ధ్యానించుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. యోవేలు ఆ ప్రవక్త పేరు. ఆ యోవేలు అనే పదానికి ద లార్డ్ ఈజ్ గాడ్, దేవుడే ప్రభువు అని అర్థం. ఆయన్ను ప్రీచర్ ఆఫ్ రిపెంటెన్స్ అని కూడా పిలిచేవారు. అంటే పశ్చాత్తాపం గురించి ఎక్కువగా చెప్తాడని ఆయనను ప్రీచర్ ఆఫ్ రిపెంటెన్స్ అని పిలిచేవారు. ఆయన యాజకుడు, ప్రవక్త అయ్యుండి స్పష్టంగా నిర్మోహమాటంగా గద్దెంపు అవసరమైన చోట గద్దెంపు ఇచ్చేవాడు. ఆనాటి ప్రవక్తలు భయపడేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చెయ్యరు, దేవునికి మాత్రమే భయపడాలి అనే ఉద్దేశం కలిగి ఉండేవాళ్ళు. దేవునికి మాత్రమే విధేయత చూపించాలి, దేవునికి మాత్రమే మనము ఒబీడియంట్గా ఉండాలి అని ఆలోచించేవాళ్ళు. యూదయ దేశంలో 835-796 బిఫోర్ క్రైస్ట్ ఆయన ప్రవక్తగా పరిచర్య చేశాడు. నిజ దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రజలను తిరిగి రమ్మని చెప్పడానికి దేవుడు యోవేలును ఏర్పాటు చేశాడు. ఈ భాగంలో యోవేలు ప్రజలకు పిలుపునిస్తున్నాడు. దేవుని ప్రజలైన మీరు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి ఆయన సహాయం అడగండి. శత్రువుల బారిలో వారు ఎప్పుడు పడతారో వాళ్ళకి తెలియదు కాబట్టి వెంటనే దేవుని వైపు తిరగండి అంటున్నాడు. ఆ సందర్భంలో అది ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన విషయం అయినా కూడా ఈనాడు ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము. కోవిడ్తో ఎవరు ఎప్పుడు చనిపోతున్నారో తెలియదు. అటువంటిప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం సిద్ధపడి ఉండాలి. అంతేకాకుండా ఈనాడు 2వ రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి దానికోసం కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు కూడా పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను మొరపెట్టుకున్నప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు, తన కుమారులుగా స్వీకరిస్తాడు. అప్పుడు మనకు తీర్పు ఉండదు, భయపడాల్సిన అవసరమే ఉండదు. దాన్ని బట్టి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అయితే పశ్చాత్తాపము నిజమైనదై ఉండాలి, వేషధారణ కాకూడదు. ఆనాడు యూదుల కాలంలో వారి మతాచారంలో ఏం చేసేవాళ్ళంటే గట్టిగా ఏడుస్తూ లబో దిబో అనుకుంటూ, గుండెలు బాదుకుంటూ, అరుచుకుంటూ, ఏడ్చుకుంటూ, బట్టలు చింపుకొని, బూడిద పూసుకొని వెలిపించేవారు. బైబిల్లో కూడా మనం చాలా సందర్భాల్లో ఇది చూస్తాం. ఆదికాండ 39:29 అక్కడ సందర్భం ఏమంటే యోసేపును వాళ్ళ అన్నలు అమ్మేస్తారు, బావిలో పడేసి తర్వాత ఇష్మాయిలీలకు అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు రూబేను అక్కడ లేడు. తర్వాత వచ్చినప్పుడు తమ్ముడు లేడు అని తెలుసుకున్నాక చాలా బాధపడతాడు.
గుండెలు బాదుకొని బట్టలు చింపుకొని ఏడుస్తాడు. తర్వాత ఆ విషయాన్ని తండ్రికి చెప్పినప్పుడు యాకోబు కూడా అదే పని చేస్తున్నాడు. 34వ వచనం చూస్తే ఇది ఆవేదన గుర్తు. అదేవిధంగా 2 సమూయేలు 1:11లో సౌలు కుటుంబం అంతా యుద్ధంలో చనిపోయారు, ఎవ్వరూ మిగల్లేదు అని దావీదు విన్నప్పుడు ఆయన కూడా గుండెలు బాదుకొని ఏడ్చాడు. అది రోదనకు గుర్తు, అంటే ఆవేదనకు గుర్తు. దేవుడు కోరుకునేది ఇలాంటి బట్టలు చింపుకొని ఏడ్చేది కాదు, నిజమైన పశ్చాత్తాపం. తమను తాము తగ్గించుకొని హృదయాలు చింపుకొని ఆయన సన్నిధికి వెళ్ళాలి. మారు మనసుకు సూచన హృదయం చింపుకోవడం. కీర్తన 51:17లో దావీదు రాస్తాడు, దావీదు చేసిన తప్పుకు చాలా పశ్చాత్తాపడి ఆయన ఏమి నిర్ణయానికి వచ్చాడంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంను నువ్వు అలక్ష్యం చేయవు. అనుభవపూర్వకంగా రాసిన మాట అండి ఇది. దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన మనసుతో తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా అలక్ష్యం చేయడు. యోనా 3వ అధ్యాయము 9-10 వరకు మనం చదువుకుందాము. అక్కడ రాజు ఏం చేశాడు, యోనా ప్రవక్త మారు మనసు పొందండి, మీ దేశం నాశనం అయిపోతుంది, అందుకని మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు రాజు విని అందరికీ ఒక ప్రకటన చేస్తాడు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ పశ్చాత్తాపడ్డం అనేది దేవుడికి వర్తించదండి, అది ట్రాన్స్లేషన్ మిస్టేక్. పశ్చాత్తాపడ్డము అని అంటే మనుషులు పశ్చాత్తాపడినప్పుడు ఆయన క్షమించి తన డెసిషన్ను మార్చుకుంటాడు. అది పశ్చాత్తాపం అనే మాట వాడకూడదు అక్కడ. దేవుడికి ఏంటి పశ్చాత్తాపం ఏంటి? ఆయన తప్పులు చేస్తే కదా పశ్చాత్తాపడేది. ఆయన కరుణా హృదయంతో క్షమించడం అని అనుకోవాలి. మరి ప్రార్థన చేయుటకు వాళ్ళే ముందు ఏం చేశారు చూడండి. నినెవె ప్రజలు చెడుతనం వదిలేయాలి అని రాజు చెప్తూ ఉన్నాడు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచివేయాలి, ఇదే హృదయాలను చింపుకొనటము అంటే. మత్తయి 15:8-9 వచనాలలో వారి వేష అంటే పరిసయ్యులు సద్దుకయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ వచ్చి ప్రభువును కష్టపెట్టాలా అని చెప్పి ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటూ ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళ వేషధారణ గురించి యేసయ్య చెప్తూ ఉన్నాడు. కొన్ని మాటలు చదువుదాము. ఇవి ఆల్రెడీ యెషయా ప్రవక్త ప్రవచించాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యేసయ్య అంటున్నాడు. ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు ఏం చేసేవాళ్ళు, ఆచారాలు ఎక్కువగా తాము పాటించకపోయినా ప్రజల మీద భారం మోపేవాళ్ళు. వాళ్ళు ఇష్టానుసారంగా ఆజ్ఞలు కూడా మార్చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులను గౌరవించాలని ఉంది కదా, వాళ్ళని చూసుకోవాలా చిన్న ముసలితనంలో అని రూల్ ఉంది, దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం పెట్టాడు. మరి ఆ రూల్ని వాళ్ళకి పాటించాలని ఇష్టం లేకపోతే ఏం చేస్తారు, ఆ తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేసిన ధనాన్ని ఒక మూట కట్టి మందిరంలో వేసేసి మా పని అయిపోయింది ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, మీకు చేయాలనుకున్నదంతా మందిరంలో వేసేసాము అని చెప్పి అటు తల్లిదండ్రులను వదిలిపెట్టచ్చు అని ఒక రూల్ పాస్ చేశారు. చూడండి ఎంత అన్యాయం. అటువంటి అన్ని చెప్తూ యేసుప్రభు వాళ్ళ వేషధారణ గురించి చెప్తాడు. వాళ్ళు చాలా ఉపవాసాలు పాటిస్తారు, టైడ్స్ ప్రతి దాంట్లో ఇస్తారు, ఆవాల జీలకర్రలో కూడా దశం భాగం ఇస్తారు, అంతా బాగానే ఉంది. కానీ అసలు చేయట్లేదు, న్యాయము నీతి యథార్థత ఇవన్నీ ఏం లేవు వాళ్ళలో. అందుకనే వాళ్ళ వేషధారణ గురించి ప్రభు కామెంట్ చేస్తూ ఉన్నాడు. వేషధారణ అంటే అస్సలు ఇష్టం ఉండదు యేసు ప్రభుకు. వేసలనైనా క్షమిస్తాడేమో కాని వేషధారణ క్షమించడు అని కొత్త బంధంలో మనకు తెలుస్తుంది. మరి దేవుని గొప్పతనము ఆయన అట్రిబ్యూట్స్ ఆయన లక్షణాలన్నీ మనల్ని పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు తిరిగి రావడానికి ప్రోత్సహిస్తూ ఉన్నాయి.
ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఆ వాక్య భాగంలో ఏముంది, ఆయన కరుణామయుడు, శాంతమూర్తి, కరుణా వాత్సల్యములు గలవాడు, అత్యంత కృప గలవాడు అయ్యున్నాడు అనే విషయం మనకు అర్థమైతే మనం ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన కరుణ చూపిస్తాడు, ఆయన గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎంత పెద్ద పాపినైనను రక్షిస్తాడు, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటింతును. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుపుచు ప్రకటింతును. అంటే యేసుప్రభు ఎంత పెద్ద పాపినైనా కూడా, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం పాపమే కదా, మరి అటువంటి పాపులమైన మనం అందరము పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, చేర్చుకుంటాడు. ఇక్కడ యోబేలు ఏం చెప్తాడు, 2:13 నేను ఇప్పుడు చదివాను కదా, ఆయన కరుణా వాత్సల్యములు కలవాడు, శాంతమూర్తి, కృపగలవాడు, పశ్చాత్త హృదయంతో ఆయన సన్నిధికి రాగానే తాను చెయ్యాలనుకున్న కీడును చేయట మానేసే దేవుడు. ఆయన మన మంచి దేవుడు. ఆయన యొద్దకు వెళ్ళటానికి కారణాలు చాలు, ధైర్యంగా వెళ్ళగలము, ఆరాధించగలము. ఆరాధించడము అంటే పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఆరాధించడము అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక రాజుగారి దగ్గరికి ఒక ముగ్గురు మనుషులు వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళగానే రాజుగారు, ఏంటి ఏం సంగతి ఇలా వచ్చారు అని అడిగారంట. మొదటివాడు తనకు కావాల్సినవి అన్నీ, తన కష్టాలన్నీ ఎకరువు పెట్టుకున్నాడు. రెండోవాడు కూడా అలాగే తనకి అవసరాలన్నీ చెప్పాడు. మూడోవాడు మాత్రము ఏం చెప్పాడంటే, నాకేం వద్దు రాజా, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అని చెప్పి ఆ రాజు ఎంత మంచివాడు ఆయన పొగిడాడు అనమాట. దానికోసము రాజుకు చాలా సంతోషమైంది. ఎప్పుడైతే రాజుగారి గుణగణాలన్నీ పొగిడాడో అప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఒక మానవ మాత్రుడైన ఆ రాజుగారినే అంతగా పొగిడాడే, మన దేవాది దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. తండ్రితో కూడా పరలోకంలో ఉండడం సమానం, అది యోగ్యత, దాన్ని వదిలిపెట్టి అది దానికంటే మించిన విమోచన కార్యక్రమం కోసం ఈ లోకానికి వచ్చిన ఆ దేవాది దేవుడిని గురించి మనం ఎంత సంతోషపడాలి, మనం ఎంతగా పొగడాలి. ఆయన మన కోసం బలి అర్పణగా అర్పించబడి మూడో రోజు తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చోండి ఈనాడు కూడా మన కోసం విజ్ఞాపనలు చేస్తున్న ఆ దేవాది దేవుణ్ణి మనం ఇంకెంతగా ఆరాధించాలో ఒక్కసారి ఆలోచించండి. అది నిజమైన ఆరాధన. ఎప్పుడైతే ఆయన గొప్పతనం మనం తెలుసుకుంటామో అప్పుడు ఆరాధించడానికి ఇష్టపడతాం. ఏ పాపం చేసినా సరే ఆయన కరుణా వాత్సల్యం కలవాడు, కృపాసక్తి సంపూర్ణుడు, ఆయన క్షమించే గుణం కలవాడు, ప్రేమ గలవాడు అని చెప్తే మనం భయం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మనం అందరం కూడా జన్మత పాపులమే కదా. రోమపత్రిక 3:23, 6:23 ఇవన్నీ కూడా మనకు ఆ విషయాలే చెప్తాయి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనకు ఒకే ఒక మార్గం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడమే. పశ్చాత్తాప హృదయంతో వెళ్ళాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. అదే మనం చేయాల్సిన పని. కీర్తన 51:3 నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని దావీదు అంటున్నాడు. క్రియలలో తలంపుల్లో మనం పాపులుగా ఉన్నాం. మోషే ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషే ప్రజల తరపున ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమకాండంలో వాళ్ళందరూ పాపం చేసి దేవునికి చాలా దూరం అయిపోతున్నారు. అప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది. దేవుడికి కోపం వచ్చినప్పుడు అప్పుడు మోషే ప్రజల తరపున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 32:11-14 నేను చదువుతున్నాను. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్టును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నువ్వు వారితో
ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదని అనియు వారు నిరంతరం దానికి హక్కుదారులు అవుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి అని అన్నప్పుడు యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ప్రవక్తలు మన తరపున దేవుడికి విజ్ఞాపన చేసుకుంటారు. బండ సందుల్లో నిలిచే వాళ్ళు అంటే దేవుని కోపం మన మీదకి రాకుండా మన పక్షాన పోరాడే వాళ్ళు ఆ కాలంలో ప్రవక్తలాగా ఉన్నారు ఆ విధంగా. కానీ ఈనాడు రక్షింపబడిన ప్రతి వాడు కూడా రాజులుగా ప్రవక్తలుగా మనల్ని దేవుడు చేశాడు. కాబట్టి మనమే మన కోసం ప్రార్థన చేయడమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలి. ఆ బాధ్యత మనం చేపట్టాలి. అదే దేవుడు మనల్ని నుంచి కోరుకునేది. యూదులు దేవుని అంటే ఇక్కడంతా కూడా యూదుల కోసం ఎందుకు చెప్తున్నారంటే యూదులు దేవునికి స్పెషల్ పీపుల్, ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఆయన సంపద, స్వాస్థ్యము, ధర్మశాస్త్రము, నిబంధనలు, మందిరము, యాజకత్వము, వాగ్దాన దేశము, వారి ద్వారా ప్రపంచమంతా ఆశీర్వదింపబడుతుందనే వాగ్దానం, ఇవన్నీ తన ప్రజలకే ఇచ్చాడు దేవుడు. ఇజ్రాయెల్ దేశం నుండే లేఖనాలు వచ్చాయి, రక్షకుడు వచ్చాడు, తమ రక్షకుని గురించి ప్రకటించుటకు వారిని ఎన్నుకున్నాడు ఆయన. అలాంటి తన జనులు నాశనమైతే దేవుడికి చెడ్డ పేరు వస్తుంది కదా అని అప్పుడు మోషే చెప్తూ ఉన్నాడు. వారి దేవుడు ఎక్కడున్నాడు అని అన్యులు అనుకునేటట్టుగా అసలు ఆయన అట్లా చెయ్యడు. కానీ ఆయన కోపము విపరీతమైంది, అంటే చాలా భయంకరంగా ఆయనను అవమానం చేశారు. ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తున్నాం కదా. దేవుని మహిమార్థం జీవించాల్సిన మనము ఎన్నో కార్యాలలో ఎన్నో మాటల్లో దేవునికి మహిమ రాకుండా అయిపోతా ఉంది. మన ద్వారా దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. 2వ అధ్యాయం 18 నుంచి 27 వరకు మనం చూస్తే అక్కడ ఏమేం పోగొట్టుకున్నారు, మీరు నా దగ్గరికి రండి, మీరు ఏమేం పోగొట్టుకున్నారు అన్నీ తిరిగి ఇస్తాను అంటున్నాడు. 18 నుంచి 27 వరకు ఉన్న దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచు, దేవుడు ఇచ్చి చెప్పాడు కదా చేస్తాడు, వాగ్దానం ఉంచండి అని యోబేలు తన ప్రజలకు చెప్తున్నాడు. దేవుని గొప్పతనం గుర్తు చేస్తున్నాడు. ఒకరోజు ఇజ్రాయెల్ ప్రజల మీదకి అష్షూర్ సైన్యం వచ్చినప్పుడు రాజు మొరుపెట్టుకోగానే ఒకే ఒక్క దూతను పంపించి ఆ దూత ఒకే రాత్రిలో 185,000 మందిని చంపారు. ఒక వ్యాఖ్యానకర్త అంటాడు అక్కడ ఉండింది 185,000 మంది, ఇంకో కొంతమంది ఎక్కువ ఉన్నా కూడా చంపేసి ఉండేవాడు, అంత శక్తిమంతుడు దూత. అటువంటి దూతను పంపించి యుద్ధం చేశాడు దేవుడు. మరి అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకుంటే మనకు అన్నీ కూడా మంచి జరుగుతుంది. యోవేలు 2వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగంలో ఏమేమి మనకు మంచి చేస్తారు ఆ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు అనుకోండి. మనకు కూడా దేవుని నమ్ముకొని పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వెళ్తే ఆయన ఏమేమి మంచి చేస్తాడు అనే విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అయ్యే విషయాలు కీర్తన 126:5-6 కూడా పోగొట్టుకున్నవి తిరిగి పొందుటాన్ని గురించి వివరించబడింది. కీర్తన గ్రంథంలో రాయబడిన మాటలు నేను ఒకసారి చదువుతాను. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానంతో పంట కోసిదురు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేచు పనలు మోసుకొని వచ్చును అని కీర్తనకారుడు వివరించాడు. దేవుడు మన పక్షాన ఉంటే అద్భుతాలు జరుగుతాయి కదండి. మనం ఏ విధంగానూ కూడా భయపడిన అవసరం లేదు, దేవుడే మనకు తోడుగుంటాడు. ఒక్కటే మనం చేయాల్సింది, విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళాలి, పశ్చాత్తాప హృదయంతో మన పాపాలు ఒప్పుకోవాలి. ఆయన నిజమైన మన రక్షకుడు, ఆయనే మన ప్రభు, ఆయనే అని ఒప్పుకున్నప్పుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఈ విధంగా ఎందుకు చేస్తాడు, వారు ఆయన్ని మహిమపరిచి అన్నిల మధ్య సిగ్గు చెందకుండా ఉండుట కొరకు ఆయనే చెప్తున్నాడు. మీరు మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల నాకే మహిమ వస్తుంది. మనము నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే దేవుడికి మహిమ. ఎప్పుడు మనం నవ్వుతున్నాం అనుకోండి, అప్పుడు అన్యులు చూసి దేవుడు వీళ్ళకు చాలా గొప్ప పనులు చేస్తున్నాడు అని అనుకుంటారు. అందుకని మన జీవితం ద్వారా మనము దేవునికి మహిమార్థం జీవించాలి. ఆ విధంగా మనం ఉండాలి. ఎప్పుడు లేనంతగా ప్రస్తుతం మన లోకానికి స్వస్థత కావాలి. మరి ఈ 2020 మహాభయంకరమైన సంవత్సరం,
ఎవరికి మళ్ళీ రాకూడదు అనే అనే పరిస్థితి. ఇటువంటి కరోనా పరిస్థితిలో మనకందరికి కూడా స్వస్థత కావాలి, ఆత్మీయ స్వస్థత కావాలి, శారీరక స్వస్థత కావాలి, మానసిక స్వస్థత కావాలి. ఇటువంటి పరిస్థితిలో మనం చేయాల్సిందల్లా ప్రభు దగ్గరికి రావాలి. అన్ని పొల్యూట్ అయిపోయినాయి, మనుషులు వనరులు అన్ని కూడా. ఇప్పుడు మనము 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 14లో ఉన్న వాగ్దానాన్ని క్లెయిమ్ చేయాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ దేశాన్ని బాగు చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, మనమందరం కూడా ఆయన పేరు పెట్టబడిన వాళ్ళము, మనం ప్రార్థన చేస్తే మన దేశాన్ని దీవిస్తాడు ఆయన. మన దేశాన్ని కాదు, ప్రపంచం యావత్తు నీడ్స్ హీలింగ్. కాబట్టి ఈ కరోనా వైరస్ కోసం మనం ప్రార్థన చేయాలి. మనం చేయాలంటే మనము ఆ యోగ్యత సంపాదించాలంటే ముందు మనము పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనము ఈ విషయాల్లో మనము ఉదాహరణలు చూసుకుంటే బైబిల్లో దావీదు చాలా ఘోరమైన పాపం చేశాడు. ఒక స్త్రీతో వ్యభిచారం చేసి వాళ్ళ హస్బెండ్ను చంపించి చాలా భయంకరమైన ఘోరమైన పాపం చేశాడు. అది రియలైజ్ అయ్యి క్షమించమని అడిగాడు. అందుకనే ఆయన దేవునికి హృదయానుసారుడయ్యాడు. మనం ఎన్ని పాపాలు చేసినా కూడా తిరిగి మళ్ళీ చేయకూడదు. ఒక్కసారి ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత, మనం నిజంగా రక్షణ పొంది ఆయన బిడ్డలమైన తర్వాత తిరిగి పాపపు ఆలోచనలు రావు. ఆయన నిజమైన మనకు రక్షణ అయితే. అందుకనే మనము దావీదులాగా అందరం పాపులమే, మరి దేవుని సన్నిధికి పశ్చాత్తాప హృదయంతో వెళ్తే తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యూదా ఉన్నాడు కదండి, ఇస్కరియోతు యూదా యేసు ప్రభును అప్పగించాడు. తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినోడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉండింటే ఆ క్షమాపణ ఉండేది, కానీ అతను రాలా, సూసైడ్ చేసేసుకున్నాడు. చాలామంది ఇటువంటి పనులు కూడా చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దండి. మాకు హోప్ లేదు అనే ఆలోచన మీ దగ్గరికి రానియద్దండి. అటువంటి ఆలోచన కలిగించేది సైతానుడే. అటువంటి ఆలోచన మీ దగ్గరికి రానియకుండా ఏ కష్టం వచ్చినా కూడా దేవుని దగ్గరికి మరలాలి. ఎందుకంటే ఆయన కృపా కనికరం గల దేవుడు. మత్తయి 5:4లో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తున్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్తున్నాడు. మన పాపాలను బట్టి మనము పశ్చాత్తాప హృదయంతో ఏడ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఓదారుస్తాడు. 2 కొరింథీ 7:10లో పౌలు అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. మరి ఇటువంటి మాటలు మనం విన్న తర్వాత తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితి అనే కాదు, ఎప్పుడైనా సరే మనము 2వ రాకడకు సిద్ధపడి ఉండాలి. కాబట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్షకుడుగా అంగీకరించి నిజమైన రక్షణ పొందిన రోజున, ఆయన ప్రభువుగా అంగీకరించిన రోజున మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, సంపూర్ణ స్వస్థత వస్తుంది. మనం ఏమేమైతే పోగొట్టుకున్నామో అవన్నీ కూడా తిరిగి పొందుకుంటాం. కాబట్టి దయచేసి వింటున్న వారందరూ కూడా పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని సన్నిధికి రండి అని ప్రభు నామం మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకొంచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ స్తోత్రం ప్రభా, కృపామైడ, మీకే వందనాలు స్తోత్రాలైనా. ఈ ఉదయకాలంలో మీరు చెప్పిన మాటలు మా హృదయాల్లో స్థిరపరచుకుని మా జీవితాల్లో అన్వయించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.